రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చందానగర్ గ్రామానికి చెందిన కుమ్మరి మల్లేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మల్లేష్ గత 20 సంవత్సరాల నుండి జేబీఐటీ కళాశాలలో వెల్డర్గా పనిచేస్తున్నారు. ఇతనికి 2 సంతానం ఉన్నారు. మల్లేష్ మృతదేహంతో బంధువులు భాస్కర్ హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మృతుని భార్య మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి తన భర్త జేబీఐటీ కళాశాలలో వెల్డర్గా పనిచేస్తున్నాడని తెలిపింది. జేబీఐటీలో సెలవు ఉన్నా కూడా హాస్పిటల్ యాజమాన్యం డ్యూటీకి రమ్మని వేధించారని వాపోయింది. ఛాతీనొప్పి వస్తే హాస్పిటల్లో మధ్యాహ్నం చికిత్స చేయించుకున్నాడని, సాయంత్రం మరణించాడని వైద్యులు తెలిపారు. ఇంతకుముందు తన భర్తకు ఎలాంటి రోగం లేదని, మల్లేష్ మృతికి జేబీఐటీ హాస్పిటల్ యాజమాన్యమే కారణమని అతని భార్య బోర్న విలపించారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని బంధువులు ఆందోళన చేశారు. ఆయన నాలుగు రోజు ఎందుకు రమ్మన్నారు? అంత శాంతి నొప్పి వచ్చింది అంటున్నారు. వస్తే హాస్పిటల్ చేరి చేసుకుని పంపించండి. ఒక్కనే సాయంత్రం ఎందుకు పంపించారు? ఎవరి నుంచి పంపించేది ఉండే లేదంటే హాస్పిటల్ చేరి చేసుకుని. మీ వల్ల కాకపోతే వేరే హాస్పిటల్ కి పంపించేది ఉండేరా? నా భర్త నన్నే ఇంకా నాకు వీళ్ళకేం న్యాయం కాదా? ఈ హాస్పిటల్ వాళ్ళకేం న్యాయం కాదురా? 20 సంవత్సరాల పైన అవుతుంది పని చేయబట్టిలా. అమ్మో, నిన్న నాలుగు రోజు ఎందుకు రమ్మన్నారు? ఆయన ఏమో ఏమో ఆదివారం నైట్ ఫోన్ చేసిండు, నిన్న పొద్దున కూడా ఫోన్ చేసిండు. అన్న ఎప్పుడో పిలిపి అది శాంతి నొప్పి ఉంటే ఇంట్లో చెప్తాను కదా, చెప్పలేడు. ఎన్నడు శాంతి నొప్పి అని ఇంతవరకు రాలేదు ఆయనకు. ఏమన్నా మామూలు జ్వరం వస్తే చూపించుకున్నాం వచ్చినాం అంతేగాని నొప్పి అని ఎన్నడు అనలేడు. ఆయన 20 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాడు. ఏనాడు ఆయనకి ఆరోగ్య సమస్య లేదు. ఈ రోజు సడన్ గా ఇట్లా ఆయన చనిపోవడం అనేది చాలా, అసలు ఈ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఏ విషయాలు వాళ్ళు బయట చెప్పట్లేదు అనేది మాకు తెలియట్లేదు. మేము ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏం మీరు ట్రీట్మెంట్ చేసారంటే కూడా ఏం చెప్పట్లేదు వాళ్ళు. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఆయన చనిపోయిందని మాకు నిర్ధారణకు వచ్చింది. అయితే ప్రస్తుతం వారు వచ్చి మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే మేము చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళది. సడన్ గా ఇలా జరగడం మాకు చాలా బాధ అనిపిస్తుంది. కేవలం హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల, ఎందుకంటే అతనికి ఆరోగ్య సమస్య లేదు, ఏదీ లేదు. ఆరోగ్యంగా ఉన్న మనిషి ఇలా జరగడం మంచిది కాదు. మా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రాణాలు పోయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు హాస్పిటల్ సిబ్బంది అసలు మాకు తెలియదు. మేము అసలు ఇతను ఎవరో మాకు తెలియదు అని అంటున్నారు. చాలా దురదృష్టకరమైన విషయము. దయచేసి ఈ హాస్పిటల్ వాళ్ళు పట్టించుకోవాలని నేను అడుగుతున్నాను. అది ఎందుకంటే అతను ఈ రోజు వచ్చిన వ్యక్తి కాదు, ఈ హాస్పిటల్లో పనిచేస్తున్న వ్యక్తి, అందరికీ సుపరిచితుడే. అయినా కూడా ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటే వీళ్ళ నిర్లక్ష్యం ఏందో మాకు తెలుస్తుంది. కేవలం వీళ్ళ నిర్లక్ష్యం వల్లే అతను ప్రాణాలు కోల్పోయాడు. అయినా కూడా అంతేకాకుండా నిన్న అతన్ని సెలవు ఉండడం వల్ల కూడా అతన్ని ఒప్పించి రప్పించుకున్నారు. అది లోన విషయం ఏందనేది మాకు తెలియట్లేదు. మేము మాకు దానిపైన చాలా సందేహం ఉంది. మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి మా బాబాయ్ శవాన్ని తీసేది లేదు, ఏమి లేదు. మాకు కరెక్ట్ న్యాయం జరగాలి.